हेलो फ्रेंड्स, నేను మీ గోల్డెన్ మామ్స్. మీరు చూస్తున్నారు ద్వారకా ఫ్లిక్రేషన్. ఫ్రెండ్స్, మీకోసం ఒక మంచి మోడల్ అనేది ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చానండి. సో ఇది వచ్చేసరికి తూర్పు ఫేసింగ్లో ఆ సెంటు స్థలంలో కట్టిన హౌస్ మోడల్ ఫ్రెండ్స్. సో ఈ మోడల్ అయితే నిజంగా చాలా బాగుంది. సో మీకు డెఫినెట్గా నచ్చుతుంది. సో అందరూ కూడా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ అనేది కొట్టండి ఫ్రెండ్స్. సో ముందు ఎలివేషన్ చూసారుగా ఫ్రెండ్స్, చాలా బాగా చేయించుకున్నారు. సో ఇది వచ్చేసరికి పొడవు వచ్చేసరికి ఫ్రెండ్స్ 22 అండి, వెడల్పు వచ్చేసరికి 21. సో ఈ కొలతలు అనేది ఇక్కడ ఇవ్వడం అనేది జరిగిందండి. సో ఇక్కడ ఉన్న ప్రతి మోడల్ కూడా చాలా బాగున్నాయి. మీకు ఆల్రెడీ ఇక్కడ రేపల్లెలో నేను చాలా మోడల్స్ మీకు పెట్టాను. సో ఒక కొన్ని మోడల్స్ అంటే ఇంకొక 5 మోడల్స్ ఉన్నాయి. సో అవి కూడా కంప్లీట్ అయిపోతే మనకి రేపల్లె అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇదిగోని ఫ్రంట్ వచ్చేసరికి చాలామంది కూడా ఇలా వాల్ టైల్స్ అనేది వీళ్ళు పెట్టుకుంటున్నారు అండి. అంటే చాలామంది కూడా ఇప్పుడు పెట్టుకున్నారు. సో అవి చాలా నీట్గా ఉంటాయి. మీరు కొంచెం అమౌంట్ పెట్టుకోగలమనుకుంటే ఒకసారి ట్రై చేయండి అండి, ఇవైతే బాగుంటున్నాయి. సో అదేవిధంగా చూసుకున్నట్టే ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసరికి వీళ్ళకి ఏదైతే దక్షిణ సైడ్ ఉంటుందో ఈ వీళ్ళు ఒక బాత్రూమ్ అనేది వీళ్ళు పెట్టుకోవడం జరిగిందండి. సో బాత్రూమ్ సైజ్ వచ్చేసరికి ఫ్రెండ్స్ 3x6 కొలతలతో అనేది ఈ బాత్రూమ్ అనేది ఉందండి. సో టైల్స్ చాలా బాగున్నాయి బాత్రూంలో. సో ప్రతి ఒక్కరు కూడా మ్యాక్సిమం ట్రై చేస్తున్నారు, మంచి టైల్స్ వేసుకుంటున్నారు. అదేవిధంగా లోపల ఇంటీరియర్ డిజైనింగ్ కూడా కొంచెం మంచిగా కొంతమంది చాలా బాగా చేయించుకుంటున్నారండి. సో మనం ఒకసారి లోపలికైతే వెళ్దామండి. ఫ్రంట్ వచ్చేసరికి మీకు స్టెప్స్ వచ్చినాయి. ఆ తర్వాత ఫ్రెండ్స్ మీకు ముందు వచ్చేసరికి 6 అడుగులు అనేవి వదులుకున్నారు. ఇంకా అన్ని హౌసెస్కి మామూలే, ఇది కూడా అంతేనండి. ఒకసారి మనం లోపలికైతే వెళ్దాం. టైల్స్ అయితే చాలా బాగున్నాయండి. లోపల వేసిన టైల్స్ అయితే నిజంగా చాలా బాగున్నాయి. అంటే 7 అడుగులు హాల్ అనేది వెడల్పు అనేది ఉందండి. అదేవిధంగా పొడవు వచ్చేసరికి ఆల్మోస్ట్ 17.5 అడుగులు అనేది పొడవు అనేది ఉంది. సో అక్కడైతే ఫ్రిడ్జ్ పెట్టుకున్నారు. అదేవిధంగా పైన సీలింగ్ కూడా డీసెంట్గా ఎక్కువ ఎలివేషన్తో కాకుండా సింపుల్గా క్లాస్గా అనేది వీళ్ళు సీలింగ్ అనేది చేయించడం జరిగిందండి. సో ఈ కబోర్డ్లు అదేవిధంగా టీవీ కబోర్డ్ సెట్స్ కూడా బాగున్నాయి. అండ్ ఫ్రిడ్జ్ అక్కడ వచ్చింది. ఫ్రిడ్జ్ అక్కడ కాకుండా కిచెన్లో వచ్చింటే బాగుండేదేమో. సో ఫ్రెండ్స్, అదేవిధంగా వీళ్ళు యూపీవీసీ కిటికీలు అనేది పెట్టుకున్నారు. దక్షిణ సైడ్ ఒక డోర్ అనేది పెట్టుకున్నారండి. అదేవిధంగా ఇక్కడ హాల్లోనే పూజ గది కూడా పెట్టుకున్నారండి. సో అంత నీట్గా ఉంది వాస్తు ప్రకారం. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది మొత్తం కిచెన్ అండి. కిచెన్ వచ్చేసరికి కొంచెం కొలత అనేది తగ్గింది. ఐ థింక్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఉండొచ్చు. సో అందుకని కిచెన్ వచ్చేసరికి కొంచెం చిన్నగా అనేది అనిపిస్తుంది. సో ఒకసారి మనం చూద్దాము దీని కొలత వచ్చేసరికి ఫ్రెండ్స్ 6x5 మనం ఒకసారి బెడ్రూమ్లోకి వెళ్తే కానీ మనకు క్లారిటీ రాదు. ఉండి ఎస్ ఉంది, అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి. సో అందుకే కిచెన్ సైజ్ అనేది తగ్గింది. సో ఫ్రెండ్స్, ఇంకా ఇది వచ్చేసరికి బెడ్రూమ్ అండి. సో 10x9 కొలతలతో అనేది ఈ బెడ్రూమ్ అనేది ఉందండి. సీలింగ్ కూడా చేయించారు మంచిగానే. సో ఇది సీలింగ్ అండి. ఇంకా మనం ఒకసారి చూద్దాము అటాచ్ బాత్రూమ్ కూడా చూద్దాం. సో దీని గురించి మాట్లాడుకుందాం అండి. గవర్నమెంట్ ఇచ్చిన 180,000 కాకుండా వీళ్ళకి వచ్చేసరికి ఒక 6 లక్షల రూపాయలు అనేది అమౌంట్ అనేది పట్టిందండి ఫ్రెండ్స్. సో ఒక 8 లక్షలు ఉంటే మీకు ఇలాంటి మంచి మోడల్ అనేది అవుతుందండి. ఇంకొక 1 లక్ష రూపాయలు పెట్టుకున్నారంటే మంచి కబోర్డ్ డోర్స్ స్లైడ్ డోర్స్ వీటితో కూడా మీకు హౌస్ అనేది పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది. సో ఒకసారి నేను చెప్పే మేము చూపించే అన్ని నా మిగిలిన ఛానల్స్లో కూడా పెడుతున్నారు. సో అవి కూడా ఒకసారి చూసుకొని మీరు ప్రాపర్గా మీ ఇంటికి ఎంత ఎస్టిమేషన్ అవుతుంది అనేది ఒకసారి చూసుకొని ఒక అందరూ అనుకున్న దాని మీద ఒక 8 లక్షలు అయితే మీరు ఇంకొక 1 లక్ష రూపాయలు దగ్గర పెట్టుకొని మీరు వర్క్లు అనేది నా దిగనండి. ఎందుకంటే మనం వర్క్లోకి వెళ్ళిన తర్వాత అమౌంట్ పెరుగుతూనే ఉండేది కానీ తగ్గదండి. మనం అనుకున్న దాని మీద ఎక్కువ అమౌంట్ అవుతుంది. ఎందుకంటే మనం చీప్ క్వాలిటీ మెయింటైన్ చేయము, ఖచ్చితంగా మనం బెస్టే తీసుకోవాలనుకుంటాం. కాబట్టి అమౌంట్ అనేది మనం ఎస్టిమేషన్ వేసుకున్న దాని మీద కూడా పెరుగుతూ ఉంటుంది. సో అది అనేది ఒకసారి గమనించండి. అండ్ మీకు స్టార్టింగ్లో నేను చెప్పడం మర్చిపోయాను. సో ఇక్కడ వచ్చేసరికి వాషింగ్ ఏరియాగా పెట్టుకోవడానికి అయితే బాగుంటుంది. నాకు తెలిసి వాషింగ్ ఏరియా పెట్టుకుంటారేమో, వాషింగ్ మిషన్ అలాంటి ఏమైనా పెట్టుకుంటారేమో. సరే ఇంక మనం పైకి వెళ్తే వెళ్దామండి. సో మీకు పైకి వెళ్ళి కాలనీ ఒకసారి ఎలా ఉందని చూపిస్తాను. జగనన్న కాలనీలో
ఎంతమంది ఇల్లు కట్టుకుంటున్నారు, ఎంతమంది పేదలకు ఇల్లు వచ్చి వాళ్ళ సొంత కళ అనేది నెరవేరుతుంది అనేది నేను మ్యాక్సిమం జనాల్లోకి తీసుకెళ్ళాలి, జనాల్లోకి చూపించాలనే ప్రయత్నం నేను చేస్తున్నాను. సో ఈ ప్రయత్నం కనుక మీకు నచ్చినట్టయితే, మీ హౌస్ కట్టుకోవడానికి నా సైడ్ నుంచి ఏదైనా హెల్ప్ వస్తుంది అనుకుంటే ప్లీజ్ నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ చూస్తూ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ అనేది ముందు చేయండి. ఒకవేళ నచ్చకపోతే కింద కామెంట్ చేయండి, మీకు ఏమీ నచ్చలేదు అంటే ఎలా ఎందుకనేది చెప్తే నేను దాన్ని సర్చ్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తాను ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.